లోఫర్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే మదర్ సెంటిమెంట్ చాలా మంది పేరెంట్స్ తోనే ఈ సినిమాని చూస్తున్నారు. ఈ సినిమాతో వరుణ్ తేజ పెద్ద మాస్టర్ గా మంచి టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి టీవీ5 స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ పూరి గారు, హీరోయిన్ అండ్ వరుణ్ తేజ్. హలో అండి. హాయ్ అండి. సినిమా హలో సినిమా మనం ఇక్కడ టీవీ5 లోనే చేసాం రిలీజ్ కి ముందు షో. ఆ రోజు నేను అనుకోలేదు సినిమా ఇంత బాగుంటుంది అని. నిజంగా నేను ఫస్ట్ డేనే చూసాను, సినిమా చాలా బాగుంది. ఈవెన్ ఆడియన్స్ కూడా అందరూ ఎవరిని అడిగినా సరే ఒక ఎవరైనా ఒకరు బాగాలేదు అంటారేమో అని చూసాను, బట్ ప్రతి ఒక్కరూ సినిమా బాగుంది 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 అని చెప్తున్నారు. మీకు కూడా అదే రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి. అమ్మ ఉన్న వాళ్ళు లేని అడిగి నచ్చిందండి. ఆ సినిమా చూసినాక మా వాట్సాప్ లో నా డిపిలో మా అమ్మ ఫోటో పెట్టుకున్నాను అని ఒకడు, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మను హగ్ చేసుకున్నాను అని ఒకడు, ఇలా మెసేజ్లు పెడుతున్నారు. అదే మీరు సక్సెస్ మీట్లో కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు కదా, సినిమా సక్సెస్ అయింది, మీరు థర్డ్ మూవీ అసలు గ్రేట్, ఒక స్టార్ కెరీర్ లో ఫస్ట్ త్రీ మూవీస్ ఇలా డిఫరెంట్ గా మంచిగా రావడం హిట్ అవ్వడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పురి గారు అంటే ఓకే చాలా సినిమాలు తీశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను డెఫినెట్లీ హ్యాపీ అండి. చాలా మంది మంచి గుడ్ త్రీ మూడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా చేశాను. సో దానివల్ల కొంచెం దేనికి మనం సూట్ అవుతాం అనేది కూడా మనకు తెలుస్తుంది బాగా. అండి మనకి కంచెలాంటివి బాగుంటాయి, లేకపోతే లోఫర్ అని కథలు బాగుంటాయా, లేకపోతే ముఖంగా అని కథలు బాగుంటాయి. సో దాన్ని బట్టి నాకు కొంచెం ఐడియా వస్తుంది ఏది బాగుంటుంది మనకి. అండి దాని ప్రకారం అండ్ యా లక్కీగా అందరు అన్నం కూడా రెండిట్లో కంచి కానీ దీని కానీ ఇంత ఆపోజిట్ వెరీ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ రెండిట్లో బాగా చేసేవాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మూడు క్యారెక్టర్లు మంచి పడ్డాయండి, మూడు మూడు రకాలే ఉన్నాయి. సో తన మంచిది అనే ఫీల్ వచ్చింది. బట్ మీరు మాత్రం యాజ్ ఏ మాస్ హీరోగా 100% ఎగ్జిక్యూట్ చేశారు. నాకు ఎందుకో వరుణ్ తేజ్ కన్నా మీకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలనిపిస్తుంది. నెక్స్ట్ వరుణ్ తేజ్ తన మీ దగ్గర నుంచి అంత తీసుకోకపోతే మేము మీలో అంత టాలెంట్ చూసేవాళ్ళం కాదండి. సో డెఫినెట్ గా అందుకే ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి యూజువల్లీ బయట ఈ మాస్ ఫాలోయింగ్ లేకపోతే ఆ బాడీ కొంచెం చేంజ్ ఓవర్స్ అది ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టర్ అని చెప్తారు. నాకు అది హెన్స్ అగైన్ మళ్ళీ పూరి గారు తో ప్రూవ్ అయింది ఈ సినిమా. అదే అంటే చాలా మంది స్టార్స్ ఎందుకు పూరి గారు తీస్తే మాస్ ఇమేజ్ వస్తుందని అంటూ ఉంటారో నాకు ఈ సినిమాతో అర్థమైంది క్లియర్ గా. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. హలో సార్. పవన్ సార్, మా పేరు ఫక్రుద్దీన్ సార్, కర్నూలు డిసి సార్. ఓ హాయ్ అండి సార్. బాగున్నారా సార్? బాగున్నాను. మీ సినిమా చూసారా? నిన్న పోయినాం సార్. పూరి జగన్నాథ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ సినిమాలు బాగుంటాయి సార్. థ్యాంక్ యూ అండి సార్. వరుణ్ తేజ్ గారికి మార్చేస్తారు చాలా సార్. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్? బిగ్ ఫ్యాన్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. మా ఫ్యాన్ అంటే మరి పేరు అంటే ఫ్యాన్ ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది.